నమస్తే, నేను మీ కళ్యాణ్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజమహేందర్ గారు. నమస్తే. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై జగన్ చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదని? ఆంధ్రప్రదేశ్ పక్కనే కర్ణాటక ఉంది. కర్ణాటకలో హోరాహోరీగా ఎన్నికలు జరిగినాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రిజల్ట్ మీద దాదాపు దేశవ్యాప్తంగా అందరు లీడర్స్ స్పందించారు, స్టేట్మెంట్ ఇచ్చారు, ట్విట్టర్లో ఫేస్బుక్లో ఏదో ఒక దగ్గర రెస్పాన్స్ అయితే వచ్చింది వాళ్ళకి వచ్చి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్ నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. దీనికి గల కారణం ఏంటి అని చాలామందికి డౌట్ ఉంది. అయితే ఇక్కడ ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఇప్పుడు కర్ణాటకలో యాక్టివ్ ఉన్న ఎవరెవరి మధ్య పోటీ జరిగింది? కాంగ్రెస్ పార్టీ మధ్యలో బీజేపీగా. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ కోసం అంటే ఈ జగన్ ఉన్న స్టేట్, చంద్రబాబు నాయుడు ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఈ స్టేట్లో ఈ రెండు పార్టీలు యాక్టివ్ ఉన్నాయా? లేవు. సో ఇక్కడ అదొక అంశం, అంటే ఆ రెండు పార్టీలు యాక్టివ్ లేవు కాబట్టి అవసరం లేదు వాళ్ళకి దాని మీద స్పందించాల్సిన అవసరం ఒక విధంగా ఉండకపోవచ్చు. ఎందుకు రెండు పార్టీలు తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్లో సారీ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ లేవు. రెండో రీజన్ ఏంటి అంటే, బీజేపీ ఆల్మోస్ట్ ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఫేవరబుల్ పనిచేస్తుంది, అనఫీషియల్ పొత్తు నడుస్తుంది అనేది అంత ఓపెన్ సీక్రెట్. అలాగే ఇదే చంద్రబాబు కూడా 2024 ఎన్నికల్లో ఇదే బీజేపీతో పొత్తు కోసం తహతాలు నాడుతుందనేది ఓపెన్ సీక్రెట్. అంటే 2019 ముందు వరకు కూడా ఒకరంటే ఒకరు, ఒకరికి పైన ఒకరు, ఒకరి నుంచి ఒకరు బీజేపీతో పోరాటానికి కాలు దూరారు. అవిశ్వాస తీర్మానం పెట్టింది జగన్, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పేసి అని ఇక్కడ జగన్ పోరాటం, ఇటువైపు చంద్రబాబు పోరాటం, ఇటువైపు అవిశ్వాస తీర్మానం, తర్వాత ఈ విభజన హామీలు ఇవి ఇవ్వలేదని ఒకరి నుంచి ఒకరు ఆ రోజుల్లో బీజేపీ మీద దాడి చేశారు, బీజేపీ మీద రాజకీయంగా వాళ్ళు ఎన్నో విమర్శలు చేశారు, పోరాటం కూడా చేశారు బీజేపీ మీద. కానీ 2019 తర్వాత సినిమా మొత్తం మారిపోయింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జగన్ మీద ఉన్న సిబిఐ కేసులు అనుకోవచ్చు, జగన్ మీద ఉన్న కేసులు అనుకోవచ్చు, తర్వాత ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి జగన్ మీద కేసులు. సో ఆ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నాకు పర్సనల్గా నాకు ఏమైనా ఇష్యూ ఇబ్బంది వస్తే అప్పుడు నా పార్టీ పరిస్థితి ఏంటి, నా రాజకీయ జీవితం దెబ్బతింటుంది. కాబట్టి నేను సఖ్యత ఉండి నా పనులు నేను చేసేసుకోవడం ఉత్తమం. అట్లాగే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, తర్వాత ఎన్నో అవసరాలు ఉంటాయి, అసలు అప్పుల్లో ఉన్న రాష్ట్రం. సో దానికి ఫండ్స్ రావాలి అంటే కేంద్రం సపోర్ట్ ఉంటుంది, ఇంకా కొంచెం ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి నేను కేంద్రంతో తల గొప్పడం ఎందుకు అనే ఉద్దేశంతో ఇవాళ జగన్ అక్కడ బీజేపీ ప్రభుత్వంతో అనఫీషియల్గా ఇద్దరు మధ్యలో పొత్తు నడుస్తూ సఖ్యత మొదలుతున్నాడు. అది అట్లా నడుస్తుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే, 2019 బీజేపీ మీద అవిశ్వాస ఎంతో పోరాటం చేసినా కూడా ఆ రోజుల్లో ప్రత్యేక విభజన హామీల గురించి, ప్రత్యేక హోదా గురించి వీటన్నిటి మీద పోరాటం చేసినా కూడా 2019 తర్వాత సైలెంట్ అంటారు. దాని గల కారణాలు ఏంటి? ఇవల్ల ఈయన స్ట్రాంగ్ ఉన్నాడు జగన్. ఈయన ఎదుర్కోవాలంటే నాకు కేంద్రం సపోర్ట్ కావాలి, నేను కేంద్రంతో విభేదించి పొలిటికల్గా చాలా నష్టపోయినా, సో బీజేపీ ఫేవర్గా నేను ఉంటే సెంట్రల్ అధికారం ఉంది కాబట్టి నాకు ఎంతో కొంత లాభం జరుగుతుంది. వాళ్ళ ద్వారా 1%, 2%, 3%, 5% ఓట్స్ వచ్చినా కూడా అది రాబోయే ఎన్నికల్లో నాకు కీలకంగా ఉంది. అంటే ఈయన కూడా కొత్త స్టేటు, తర్వాత రేపు భవిష్యత్తులో అవసరాలు ఉంటాయి, ఇంకా పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం పుంజుకోలేదు, ముందుకు రాలేదు అన్ని రంగాల్లో. కాబట్టి కేంద్రంతో సఖ్యత ఉండడం బెస్ట్. అంటే వీళ్ళిద్దరు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటి, కేంద్రంలో రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ ఉంటే రాబోయే రోజులలో మళ్ళీ మోడీయే ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మోడీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు స్పష్టమైన అవగాహన వీళ్ళిద్దరికి వచ్చింది. అంటే రాబోయే రోజుల్లో ఈ బీజేపీ గెలుస్తుందని ఆలోచన వచ్చినప్పుడు, బీజేపీ గెలవబోతుందని వీళ్ళకి నమ్మకం ఏర్పడ్డప్పుడు, సో వీళ్ళు ఇప్పుడు ఆ పార్టీతో ఎగనెస్ట్ అయ్యి ఆ పార్టీతో వ్యతిరేకమయ్యి వీళ్ళు సాధించలేము ఉండదు. స్పెషల్గా ఏదైనా ఉంటే వీళ్ళు మధ్యలో ఒకరికొకరు విమర్శలు చేసుకుని ఒకరి మీద ఒకరు పోటీ చేసి వీళ్ళు గెలిచిన తర్వాత అప్పుడు ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చిన ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు ఆ పార్టీతోనే అంటగలుగుతారో ఆ పార్టీతోనే కలిసిపోతారు. కాబట్టి దానివల్ల ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఏమని ఇవ్వగలుగుతారు ఇస్తే వీళ్ళిద్దరికి బీజేపీ స్నేహం కావాలి. ఇప్పుడు ఒకరిని మించి ఒకరు బీజేపీతో ఫ్రెండ్షిప్ కోసం, దోస్తాన్ కోసం వాళ్ళు ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. నాకు నీ ఫ్రెండ్షిప్ మాకు కావాలంటే నీ ఫ్రెండ్షిప్ మాకు కావాలి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ కనీసం అడగలేదు మాకు సపోర్ట్ చేయండి. ఈయనే స్వచ్ఛందంగా వేయండు, చంద్రబాబు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల ఆయన పార్టీ నాయకులతో ఓట్లు వేసిండు, ఆయన ఓట్లు వేసిండు, బీజేపీ ఫేవర్ చేసిండు. ఇదే జగన్ కూడా తర్వాత 2019 తర్వాత ఏ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, వ్యవసాయ చట్టాలు కానీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా
దానికి ఫేవర్ అనేది సభాష్ అనుకుంటా చప్పట్లు కొట్టుకుంటా ఓకే అని వాళ్ళు ఏకీభవించి ఆయనతో నిలిపాడు. కాబట్టి వాళ్ళకి అవసరాలు ఉంటాయి, రాష్ట్ర అవసరాలు ఉంటాయి, వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, రాజకీయ అవసరాలు ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు మనం అనవసరంగా లేని పంతలోకి పెట్టుకోవడం, ఎందుకు మనం ఇప్పుడు ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాలి కాంగ్రెస్ మంచి చేసింది అని అందామా, దానివల్ల బీజేపీకి హట్ అవుతుంది. అదే బీజేపీ చేయలేదు అందామంటే రేపు భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తే తుసుకన కేంద్రంలో అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి ఎవరితో మనం తలలోకి పెట్టుకోవడం ఎందుకు, ఎవరితో మనం హెడ్ఏక్ పెట్టుకోవడం ఎందుకు? మనది ఏదో మనం న్యూస్ చేసుకుందాం, మనకు ఈ శత్రువు ఈ లోకల్ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులతో మనకు సరిపోద్ది. కేంద్ర ఆ రెండు కూడా ఆల్రెడీ యాక్టివ్గా లేవు ఆంధ్రప్రదేశ్లో. సో దానివల్ల వాళ్ళకి పెద్ద నష్టం కూడా ఏం లేదు. స్పందించకపోతేనే మంచిది, స్పందిస్తే లాభం కన్నా నష్టం ఎక్కువ. ఆ ఉద్దేశంతో ఇద్దరు కూడా సైలెంట్ అయింది అందుకే.